ఈ విముఖతకు అర్థం ఈ నికాలో మీకు సంతోషం లేదా నచ్చని బంధాన్ని తెంచుకునే హక్కు ఇస్లాం ఆడవారికి కూడా ఇచ్చింది ఒకవేళ మాకు దగ్గర అవడం మీకు ఇష్టం లేకపోతే ఖుల్లా మార్గం తెరిచే ఉంది మీకు ఆ హక్కు ఉంది మాతో బంధాన్ని తెంచుకుని మీరు స్వతంత్రులు కావచ్చు ఖుల్లా ఆచారం తమకుండొచ్చు కానీ ఇది మాకు ఏడేడు జన్మల బంధం తమరు మా షరతులను అంగీకరించి మాకు స్వేచ్ఛనిచ్చినందుకు కృతజ్ఞతలు కానీ ఎందుకో తెలియదు మనసులో ఏదో అలజడి మొదలయ్యింది ఈ వివాహం జరిగినా మా మనసు ఎందుకో స్పందించలేదు ఒకవేళ దానికి కారణం మన మతములు మన సంస్కృతులు వేరు కావడమేమో మేం వివాహానికి అంగీకరించాం కానీ ఇప్పటి వరకు ఒకటయ్యేందుకు మా మనసు సిద్ధం కాలేదు మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం మీ ప్రతి మాటను గౌరవిస్తున్నాం ఏ విధంగానూ మిమ్మల్ని బలవంతం చెయ్యం నేటి నుంచి మీ మనసులో మాకు స్థానం ఏర్పడే వరకు మీకు దూరంగానే ఉంటాం ఖుదా మీకు మనశ్శాంతినివ్వాలి షహన్షా గారు ఎక్కడున్నారు ఏదో ముఖ్యమైన పని మీద మాల్వా వెళ్తున్నారు అంతా సవ్యంగానే ఉందిగా మహారాణి వీరే షహన్షా గారి తల్లిగారు రాజమాత హమీదా బాను బేగం సుస్వాగతం మీ రాక మాకు ఆనందాన్ని కలిగిస్తోంది అల్లా మిమ్మల్ని చల్లగా కాపాడతాడు మిమ్మల్ని కలకాలం సంతోషంగా ఉంచుతాడు ఆమీన్ వీరిని పరిచయం చేస్తాం వీరే మహమ్మంగ
జలాల్కు పెంపుడు తల్లిగారు. నిజం చెప్పాలంటే వీరు కన్న తల్లి కంటే ఎక్కువ. పైగా ముఘల్ దర్బార్లో మంత్రివర్యులు. గుర్తుంచుకోండి జోధా, మహమాంగా గారిది ప్రత్యేకమైన స్థానం. జలాల్ వీరిని ఉన్నతంగా భావిస్తారు, మాకంటే కూడా. మేము రాజ్యపర్యటనలోనే ఉంటాం. 15 సంవత్సరాల పాటు మేము దూరంగా ఉన్నప్పుడు జలాల్కు పాలిచ్చి కన్నతల్లిలా పెంచింది ఈ మహమ్మాంగా గారే. ఒకవేళ ఎప్పుడైనా సరే మా మాటను కాదనవచ్చునేమో గాని వారి మాటను మాత్రం జవదాటరు. మనసులో ఏ సంకోచమో వద్దు రాకుమారి, ఇది తమరి ఇల్లే అనుకోండి. సలీమా, రాకుమారిని వారి మహల్కు తీసుకువెళ్ళు. చిత్తం తమ ఆజ్ఞ. ఆగండి, మరో ఆచారం మిగిలింది. సుస్వాగతం మహారాణి, తమ ఎర్రని పాదాలతో లోనకు ప్రవేశించండి. నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఆమె ప్రతి కదలికను మనం అనుక్షణం గమనిస్తూనే ఉండాలి. దయచేయండి మహారాణి. ఇది మీరుండబోయే రాజమహల్ ప్రాంగణం. ఇదే మీ రాజమహల్. 5 భాగాలుగా ఉంటుంది మహారాణి. ఇది అతిథులతో సంభాషించు ప్రదేశం. దీని పేరు షాకు, దీని పేరు షురుక్కు. చాలా త్వరగా మాటలు నేర్చుకుంటాయి, వెంటనే లొడలొడా వాగేస్తాయి. ఇక ఇది మీరు నిదురించే శయనాగారం. ఇది దుస్తులు మార్చుకుని ప్రదేశం. ఇక్కడ నుండి తమరు బయట దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక తర్వాతది ప్రార్థనా ప్రదేశం. అవును, తమరికి ఈ ప్రదేశం అక్కర్లేదనుకుంటాను. ఖచ్చితంగా కావలసి ఉంటుంది. ఇందులో మా కృష్ణ మందిరం నిర్మించబడుతుంది. అవునవును, అవును కదూ. ఇక ఉదయం సాయంత్రం రాజమహల్లో భజనల మీద భజనలు జరుగుతాయనుకుంటాను. తమరు విధించిన షరతుల గురించి మేం విన్నాం. నిజంగా తమరు చాలా అభినందనీయులు మహారాణి. మీరు ధైర్యంగా ఉండండి, ఇది మొఘల్ సామ్రాజ్యం. మీ దేవుడికి పెద్ద మందిరం నిర్మించబడుతుంది. అంత పెద్దది అవసరం లేదు, మా ప్రాంగణంలో చిన్న కోవెల చాలు. ఈ మాటను షెహన్షా గారికి తెలియచేయాలి. చిత్తం మహారాణి,